ఒక విచిత్రం చెప్పడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ పడుతుందా? లేదు, లేదు కాకలేదు. మనం అందుకునే పరిస్థితి విద్యుత్, కానీ ఇక్కడ రేటు మాత్రం పట్టుకుంటే కరెక్ట్ షాక్ పడుతుంది. పడుతుందా కూడా లేదా? పడుతుంది. పెట్రోల్ పక్కనేమో 4 రూపాయలు తక్కువ, మనకేమో 4 రూపాయలు ఎక్కువ. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి బాగా ఆర్థికంగా బలపడ్డామని మన దగ్గర నుంచి 4 రూపాయలు ఎక్కువ వసూలుగేస్తున్నారు. ఎంతకి తెలుసు కదా? అందుకనే లారీ వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు, పక్క రాష్ట్రాలు అంటే హైదరాబాద్ వెళ్ళే వైపు, ఇటు చెన్నై వైపు వెళ్ళేటప్పుడు, అటు ఒరిస్సా వెళ్ళేటప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఎక్కువ కదా, ఆ అనుభవంతో అందరూ రేట్లు తగ్గిస్తుంటే రేట్లు పెంచుతున్నాడు. పెట్రోల్ కింద 4 రూపాయలు డీజిల్ అట్లా ఆయన అనుభవాన్ని అంతా వెంకరించి పోలవరం ప్రాజెక్టు 16,000 నుంచి ఎంత చేశాడు? 50,000 వేసాడు. ప్రత్యేక హోదా ఏం చేశాడు? తాకట్టు పెట్టాడు. ఇలా ఆయన ఎంతో అనుభవశీలని చెప్పి ఎంతో ఓటేస్తే ఆయన అనుభవాన్ని అంతా మన మీద ఉపయోగించి చివరికి ఏం చెప్తున్నాడంటే నాకు రక్షణలైనా ఉండండి. ఏమంటాడు అంటే మీకు అర్థమైంది కదా, ఆయన ఏం చేశాడో ఆయనకి తెలుసు. భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? చేసిన తప్పులకు భయపడుతున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అంటే భయపడుతున్నాడు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళా మనం రాజన్న రాజ్యాన్ని స్థాపించాల్సిందే. ఎందుకంటే ఇల్లు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? జన్మభూమి కాబట్టి. పెన్షన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? జన్మభూమి కాబట్టి. లోన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? జన్మభూమి కాబట్టి. ఏదైనా జన్మభూమి కాబట్టి. చివరికి పార్టీని కూడా జన్మభూమి కాబట్టి రానున్న ఎలక్షన్లో మనమంతా పంపిస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా విన్నపం ఒకటే, మంచినీటి సమస్య ఉందని ఇందాక కూడా చెప్పారు. మన పార్టీ గెలిచిన వెంటనే ఖచ్చితంగా మంచినీటి సమస్యను తెలుస్తాం. ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఏంటంటే ఏటూరు నుంచి ఇక్కడికి మనకి కాసులే మొగులు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన నోటుతోటే ఖచ్చితంగా బాధ్యత చేస్తారని మీకు సమాజం. రాజశేఖర రెడ్డి గారి స్వామ్యం మనకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరే దిక్కు లేదు. ప్రజలంతా ఇది గమనించారు, దానికే ఈ విశేష స్పందన. కాబట్టి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందు చేస్తే 2 అడుగులు ముందు చేస్తున్నారు. 45 ఏళ్ళు వస్తే చాలు ఎస్సీలకి బీసీలకి మైనారిటీలకి 2,000 రూపాయలు తప్పనిస్తాడు పెన్షన్. ఎలక్షన్ ముందు సంపాదించాడు ఇప్పుడు అవినీతితోటి ఆ డబ్బులు నుండి 5,000 ఎంతైనా ఇస్తారు ఓటుకి. కానీ జాగ్రత్తగా ఆలోచించండి, నెలకి 2,000 అంటే సంవత్సరానికి 24,000, 5 సంవత్సరాల్లో 120,000 రూపాయలు మీకు వస్తుంది ఎస్సీకి బీసీకి మైనారిటీలకి. 5 ఎకరాలు ఉన్న లోపల రైతులకి 50,000 వస్తాయి. డ్వాక్రా మహిళలకు డబ్బులు పెడితే డబ్బులన్నీ వెనకిస్తారు. పిల్లలను బడికి పంపిస్తే 15,000 వస్తుంది. పై చదువులు చదివిస్తే అన్ని డబ్బులు అన్ని ఫీజులు గవర్నమెంటే కడతాయి. అంతేకాకుండా 20,000 రూపాయలు ప్రతి నెల వేస్తుంది. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీరు రైతులైతే వృద్ధులైతే లేకపోతే యువకులైతే ఒక్కసారి ఆలోచించండి. రానున్న రోజుల్లో అన్ని ప్రాజెక్టులు తీసుకుంటాయి, మనకు సమృద్ధిగా నీరుంటుంది. మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం మీకు తెలుసు కదా, కందులకు రేట్ లేదు, పెసరకు లేదు, మినుములకు లేదు, దేనికి లేదు. కానీ బయట మీరు కారణం ఉంటే మాత్రం రైతులు కొనుక్కునే వాడికి నష్టం. ఏది చూసినా అంటే నేను కందిపప్పు తీసుకున్నా ఏ తీసుకున్నా అమ్మేవాడి దగ్గర రేట్ లేదు, కానీ కొనుక్కునే వాడికి రేట్ ఉంది. ఇదంతా దళారీ వ్యవస్థ. ఈ దళారీ వ్యవస్థని ప్రోత్సహిస్తుంది ఎవరో మీకు తెలుసు కదా, భారతదేశంలో నెంబర్ 1 దళారీ ఎవరు? ఈ వ్యవస్థకి మనం ఖచ్చితంగా చర్మాంగం ఇవ్వాల్సింది. రానున్న రోజుల్లో తగిన పొంది ఖచ్చితంగా ఇస్తారని తెలియజేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంతసేపు నాతో ఎంతో ఓపిక తిరిగిన ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆటో డ్రైవర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు సార్ ఫిట్నెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఉంటే 1,000 రూపాయలు తాడితే ఆరోగ్యశ్రీ వస్తుంది గుర్తుపెట్టుకోండి. అన్ని మిమ్మల్ని ఎక్కడ కూడా
ఆరోగ్య విషయంలో కానీ చదువు విషయంలో కానీ గృహాల విషయంలో 25 లక్షలు కట్టిస్తాడు ఆయన. కట్టించడమే కాదు మీ పేరు రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఏ ఒక్కరిని ఎక్కడా వదలకుండా అన్ని సంక్షేమ పథకాలను ప్రకటించాడు ఆయన. మీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాట ఖచ్చితంగా అమలవుతుంది. థ్యాంక్ యూ.